దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పేర్కొన్నారు. విశాఖ జిల్లా గాజువాక కొత్త దిబ్బపాలెం గ్రామంలో 64వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ధర్మాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 11,20,000 రూపాయల వ్యయంతో వాకింగ్ ట్రాక్, ప్రహారీగోడ మరియు పలు అభివృద్ది పనులకు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మరియు గాజువాక జోనల్ కమిషనర్ శ్రీధర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ద్వారా గ్రహించిన సమస్యలన్నీ పరిష్కరించడం జరిగిందన్నారు. ఏడాదిన్నర కాలంలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజాభిమానం పొందుతున్నారన్నారు. అలాగే వార్డు వైసీపీ అభ్యర్థి ధర్మాల శ్రీని మాట్లాడుతూ, మాట తప్పని మడమ తిప్పని సీఎం వైఎస్ జగన్ అని తన తండ్రి అడుగుజాడల్లో పరిపాలన చేస్తూ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ పేదవాడు బాధపడకూడదన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేద ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తున్న సీఎం వైఎస్ జగన్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నొల్లి పాలయ్య, కదిరి తాతారావు, బోలోకరాజు, సత్యానందం తాతారావు, గంటిపిల్లి అప్పలస్వామి, నొల్లి స్వామి, కదిరి సత్యారావు తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 20,000 రూపాయలతో ఈరోజు మనం సంస్థాపన చేసుకుంటున్నాం. కాంపౌండ్ వాల్ అనేది ఈ ఖాళీ ప్లేసుల్లో చాలా అవసరం. ఎంక్రోచ్మెంట్ కాకుండా ఉండనేది ఒకటి. రెండోది, బయట భూమిగా కూడా ఉపయోగించుకుంటూ ఉండాలనేది ఒకటి. మనకి యూత్ అందరూ కూడా ఎక్కువ, మీరంతా కూడా ఈ క్రీడా రంగంలోని అనేకమైనటువంటి గేమ్స్కి ప్రాక్టీస్ చేస్తుంటారు. ముఖ్యంగా మీరందరూ కూడా ఇవి ఉపయోగించుకునే విధంగా వాకింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు కార్పొరేషన్ తరఫు నుంచి చేయటం. మిగతా కాలనీలు అంటే వాళ్ళు ఉద్యోగస్తులు కనుక ఆ కాలనీలు సిపిపి మోడల్లో వాళ్ళు కొంత పెట్టుకుంటే మిగతా కార్పొరేషన్ పెట్టుకోవడం అనేది ఉంటుంది. కానీ ఇలా మన గ్రామాలు, రియాలిటీ గ్రామాలు అన్నీ కూడా కంపల్సరిగా ప్రభుత్వంతోనే మేము చేయించి ఏర్పాటు చేస్తాం. దీనికి అవసరమైతే ఎంపీ గారి నిధులను అడిగి దానికి అటాచ్మెంట్ చేసి ఏర్పాటు చేద్దాం. రెండోది, మనకి రోడ్లు, డ్రైనేజీలు కూడా బాగా వానలు వచ్చినప్పుడు వేసిన రోడ్లు ఉన్నాయి, ఆ కాలువలే ఉన్నాయి. అవన్నీ కూడా మరి మేము వచ్చిన తర్వాత దశల వైజ్గా అవన్నీ కూడా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ పార్క్కి కేసులో కూడా మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేస్తాం. అన్నీ కూడా ఏదైతే ఖాళీ స్థలం 62 సెంట్లు ఉందో దానికి బౌండరీ వర్క్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ ఇది ఎక్స్టెండెడ్ ఏరియా, అదేవిధంగా రిహాబిలిటేషన్ కాలనీ. ఈ కాలనీకి ఇక్కడ రిక్రియేషన్ అనేది చాలా అవసరం ఉంది. ఇక్కడ ప్లేగ్రౌండ్ అవసరం ఉంది. అది ఇంతకుముందే ఎమ్మెల్యే దగ్గర వచ్చే ముందు ఇక్కడ శ్రీనివాసతో మాట్లాడినప్పుడు చెప్పారు. ఆయన పీపీపీ మోడ్లోనే అనమాట, ఆయనే కొంత ఫండ్స్ అన్నమాట పెట్టుకుని వస్తామని చెప్పారు. అది సో ఇది మా ఎవరైతే జీఎం సిబ్బందితోని ఆ ఏర్పాట్లు త్వరలోనే చేయించుకుంటే ఆ పీపీపీ మోడ్లోనే మేము దీనికి వాకింగ్ ట్రాక్ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ చేసుకుంటాం. ఈ ఏదైతే ఇక్కడ రిహాబిలిటేషన్ కాలనీ ఉందో, ఇక్కడ ఉంటున్న 1,200 హౌసెస్ ఏవైతే ఉన్నాయో, ఫ్యామిలీస్ ఎవరవుతున్నారో వాడికి ఇంకా ఒక పార్క్ అవసరం ఉంటుంది. ఇక్కడ జనాభా ప్రాతిపదికన చూసుకుని ఇంకోటి కావాల్సిన అవసరం ఉంటుంది. ఫ్యూచర్లోనే నిధులు లభ్యత పట్టి అటువంటి కార్యక్రమం కూడా జీఎంసీ గవర్నమెంట్ చేపడతామని తెలియజేస్తున్నాం.